సేవలాల్ సేన 283 జయంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 24 వార్డులో సేవలాల్ సేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సేవలాల్ సేన మానకోట జిల్లా అధ్యక్షులు నందులాల్ నాయక్ అధ్యక్షతన జరుగుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరావత్ వెంకన్న నాయక్ పాల్గొని మాట్లాడుతూ సేవలాల్ సేన ఆధ్వర్యంలో 16 మండలాల్లో జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. సేవలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15 అనంతపురం జిల్లా గుత్తిలో జన్మించిన కారణజన్ముడు. సేవలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. యువత చెడు మార్గం వీడి మంచి మార్గంలో నడవాలని అన్నారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బానోతు హనుమాన్ నాయక్, లకావత్ పద్మ, నారాయణ సింగ్, జిల్లా అధ్యక్షులు గుగులోత్ నందు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క బంజారాల ఆరాధ్య దైవం గురువు అయినటువంటి సత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మానకోట జిల్లా అధ్యక్షులు గుగులోత్ నందులాల్ నాయక్ అధ్యక్షతన మరి మానకోట జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో ఈరోజు మరి ఘనంగా భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులు నిరమయాడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి విన్నవిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాతో పాటు మా యొక్క జాతీయ కోర్ కమిటీ సభ్యులు దరావత్ మోతీలాల్ నాయక్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణోత్ హనుమాన్ నాయక్ గారికి, అలాగే రాష్ట్ర మహిళా సేన సేవలాల్ మహిళా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి లకావత్ పద్మాబాయి గారికి, ఇక ఈ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మా బాదావత్ రాంబాబు నాయక్ గారికి, జిల్లా అధికార ప్రతినిధి జరుపుల బాలు నాయక్ గారికి, బాబా సురేష్ నాయక్ గారికి, సేవలాల్ రైతు సేన జిల్లా అధ్యక్షులు బాణోత్ లింగన నాయక్ గారికి, ఉద్యోగ సేన బన్సీలాల్ నాయక్ గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి అందరికీ కూడా పేరు పేరున మరి సేవలాల్ మహారాజ్ ఆశీస్సులతో మా యొక్క సేవాలాల్ మహారాజ్ హరో భరో రియతో హర్ కోయి కియ సేవాలాల నామ్ లియతో కోయిన్ కోయి బాటి దియ. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15 మరి గుత్తి అనంతపురం అనే ప్రాంతంలో గుత్తి ప్రాంతంలో జన్మించడం జరిగింది. మరి అప్పటి నుంచి మా బంజారాలు మొత్తం కూడా ప్రపంచంలో బంజారా జాతినీయకం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని తండాలు మరి సంచరించుకుంటూ ఈ యువత చెడు మార్గములను వీడి ఒక మంచి మార్గంలో పోవాలి, యువత ఈ యొక్క చెడు వ్యసనాలను వీడాలి, మరి అహింసా మార్గాన్ని వీడి మరి అహింసా మార్గం వైపు, హింసను కాకుండా అహింసా మార్గం వైపు శాంతి మార్గంలో పోవాలని చెప్పేసి హితబోధ చేసుకుంటూ యుగ పురుషుడు కారణ జన్ముడు మా సేవలాల మహారాజ్, మరి మా సేవలాల మహారాజ్ ఇంతటి గొప్ప బంజారా ఆరాధ్య దైవం గురువుగా భావించే మా యొక్క గొప్ప గురువును మరి మేము ఆ తెలంగాణలో 60 లక్షల పైగా బంజారాలో నివసిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో మరి కోట్లాది మంది మరి భారతదేశంలో 14 కోట్ల పైచలకు మరి బంజారాలుగా మేము నివసిస్తూ ఉన్నాం. మరి మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలారా, పాలక వర్గాలారా, ఖబర్దార్, సేవాలాల్ సేన మీకు ప్రశ్నిస్తుంది. మరి అన్ని పండుగలకు మీరు సెలవులు ఇస్తూ ఉన్నారు. మరి మా జయంతి, మా సేవలాల జయంతి ఫిబ్రవరి 15 ఈ రోజు కనుక సెలవు ఇస్తే మా యొక్క ఉపాధ్యాయ వర్గం, విద్యార్థి వర్గం అందరూ కూడా పాల్గొంటారు. మరి ఖచ్చితంగా మీరు సెలవు ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో మరి ఒకటేసారి సెలవును మంజూరు చేయాలి. లేకపోతే సేవలాల సేన పక్షాన మేము అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు చేసైనా సేవలాల మహారాజ్ జయంతికి సెలవు ప్రకటించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నది. మరి జయంతికి 1 కోటి రూపాయల నిధులు ప్రకటించింది. ధన్యవాదాలు.